Hi friends, welcome back to my channel Food and Home. Easy way of popsicle ice cream intlani ela prepare chesukovalo chuddamandi. Indulo nenu konni ingredients teeskunanu, meeru same ive ingredients teeskovalani em ledandi. Mee choice prakaram mee favorite fruits vegetables meeru teeskovachu. Vegetables like carrot, beetroot, keera doskay ala meeru prefer chesukovachu. సో ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్నవి ఏంటంటే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, బనానా జ్యూస్, లెమన్ జ్యూస్. క్యారెట్ని బీట్రూట్ని ఇక్కడ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు కనుక ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోండి, నేనైతే ఇక్కడ షుగర్ని యాడ్ చేశాను జ్యూసెస్కి, లేదంటే హనీ యాడ్ చేసుకోండి. అక్కడ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, లెమన్ జ్యూస్, బనానా జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, క్యారెట్ని బీట్రూట్ని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. వీటన్నిటిని మనం ఫస్ట్ ఒక ఇప్పుడు క్యారెట్ని బీట్రూట్ని బనానాని అయితే నేను ఎలా బ్లెండ్ చేశానంటే ఇవి సపరేట్గా క్యారెట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసి నేను బ్లెండ్ చేశానండి. బీట్రూట్ కూడా సేమ్ కొంచెం మిల్క్ షుగర్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. బనానా కూడా కొంచెం మిల్క్ షుగర్. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీని ప్రిఫర్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఏమి వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇలా ఆరెంజ్ జ్యూస్ కూడా నేను షుగర్ ఒక్కటే యాడ్ చేశాను. ఆరెంజ్ జ్యూస్లో లెమన్ వాటర్ వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిందే, లెమన్ని స్క్వీజ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, షుగర్ యాడ్ చేసుకొని వాటర్ని మిక్స్ చేసుకున్నాను. అంతేనండి ఇక్కడ నేను చేసిన ప్రాసెస్. నేను వీటన్నిటిని స్ట్రెయిన్ చేసేసానండి. స్ట్రెయిన్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇవి మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అండి. ఇవి డిఫరెంట్ మౌల్డ్స్ ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బిగ్ బజార్లో ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, బట్ ప్రైస్కి తగ్గ ప్రోడక్ట్ అండి. ఇదైతే అదైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మనకి ఇది వచ్చేటప్పటికి మనకి జస్ట్ ఒక ట్రే టైప్లో వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఈ ఎడ్జెస్ క్లీన్ చేయడం కొంచెం కష్టమండి, మనకి ఫింగర్స్ మీద కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. సో ఇది క్లీన్ చేసుకునేటప్పుడు మీరు టూత్ బ్రష్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోండి. సో మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి ఇండివిజువల్గా కూడా ఉన్నాయండి ఈ మౌల్డ్స్. ఇలా కంప్లీట్గా ఒక ఇందులో అయితే ఒక ఎట్ ఏ టైం ఉన్నాయి కదా, ఇవి అలా కాకుండా సింగిల్గా కూడా ఉన్నాయి. ఇది క్లీనింగ్ వచ్చేటప్పటికి కొంచెం ఈజీగా అయిపోవాలంటే టూత్ బ్రష్ని యూజ్ చేయండి. ఫస్ట్ నేను ఇదంతా నీట్గా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇదేం లేదు, జస్ట్ ఒక క్యాప్ వస్తుంది, దాన్ని ఫిక్స్ చేసుకోవడమేనండి. క్యారెట్ జ్యూస్ని ఒక 2-3 స్పూన్స్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా కొంచెం కింద పడుతుంది ఎవరికైనా కానీ నాకు తెలిసి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ క్యారెట్ జ్యూస్ యాడ్ చేస్తే 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఓన్లీ సింగిల్ కలర్ క్యారెట్, ఓన్లీ సింగిల్ కలర్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ని నేను ఫిల్ చేసేసానండి. ఇప్పుడు నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా బీట్రూట్ని క్యారెట్ని, సో ఫస్ట్ వాటిని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. స్లైసెస్ అన్నిటినీ, సారీ పీసెస్ అన్నిటినీ. బీట్రూట్ అయితే నేను కొంచెం లావుగా కట్ చేశానండి, క్యారెట్ అయితే చిన్నవి కొంచెం సన్నగా కట్ చేశాను. ఇప్పుడు నేను ఒక స్లైస్ ఆఫ్ క్యారెట్ని ఒక ఎడ్జ్కి నేను దాన్ని స్టిక్ చేస్తున్నానండి, జస్ట్ ఊరికే ఒక సైడ్కి. ఇన్ ద సేమ్ వే బీట్రూట్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో లెమన్ వాటర్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేశాను, ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేటప్పుడు మీరు కొంచెం గ్యాప్ ఉంచుకోండి, మరీ ఫుల్గా చేయకుండా, ఫిల్ చేసేసేయకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకున్నాను. ఒక బాదం మట్టికి నేను ఫుల్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇందులో కూడా లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేటప్పటికి బనానా జ్యూస్ అండి. ఈ బనానా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు చెప్పాను కదా, ఇది కొంచెం థిక్గా ఉంటుంది. మీరు ఇంకొక జ్యూస్ ఏదైనా ఇలా థిక్గా చేసుకుంటే మీకు టూ కలర్స్ డిఫరెంట్గా హాఫ్ బనానా హాఫ్ వేరే జ్యూస్ వస్తుందండి మనకి ఫైనల్గా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ వచ్చేటప్పటికి నేను బీట్రూట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ ఫిల్లింగ్స్ అనేవి మన చాయిస్ ప్రకారం మనం ఎలా అయినా ఫిల్ చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఏం లేదు. కొంచెం మళ్ళీ బనానా జ్యూస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్ జ్యూస్ అండి. ఇది నేను కంప్లీట్గా పల్ప్ మొత్తంని స్ట్రెయిన్ చేసేసాను. సో ఈ ఫోర్ అండి డిఫరెంట్ టైప్స్ ఇవి చేసేసాను. ఈ ఆరెంజ్ జ్యూస్ మాత్రం నేను టూ కంపార్ట్మెంట్స్ను ఫిల్ చేస్తున్నాను, టూ మౌల్డ్స్లో ఫిల్ చేసేసాను. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు నేను లెమన్ వాటర్ ఉన్నాయి కదండి మన దగ్గర, ఆ లెమన్ వాటర్ని ఈ టూ ఫిల్లింగ్స్లో ఫిల్ చేసేస్తున్నానండి. నేను లెమన్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగానే మిక్స్ చేసుకున్నాను. సో ఈ టూ ఈ ఫోర్ ఫిల్లింగ్స్లో వీటిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదేం లేదండి, జస్ట్ ఇట్లా మనకి ఇలా ఒక క్యాప్ వచ్చింది, దానికి ఇలా ఒక స్టిక్ వచ్చింది, దాన్ని మనం ఈజీగా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు కొన్ని ఇంకొంచెం డిఫరెంట్ వేస్లో చూపిస్తానండి. అవి మనం కంప్లీట్గా ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, అది ఓన్లీ విత్ పల్ప్ చేసుకోవచ్చు అండి. దాన్ని కూడా చూపిస్తాను, అందులో మనం ఏం వాటర్ యాడ్ చేయం, మిల్క్ యాడ్ చేయం, అలా కూడా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను మీకు కంపల్సరీగా ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంతే అండి, వీటన్నిటిని లైన్గా ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవడమేనండి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ 5 to 6 hours దీన్ని ఫ్రీజ్ చేయాలండి. సో దట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. 5 to 6 hours ఉండాలి. ఆఫ్టర్ 6 hours ఈ మౌల్డ్ని మనం 2 minutes కోల్డ్ వాటర్లో డిప్ చేసిన తర్వాత తీస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అన్నీ టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. బీట్రూట్ కనుక మీరు ప్రిపేర్ చేసుకునేటట్టయితే 2 spoons లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.